మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట మహాసభల ఆహ్వాన కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో నవంబర్లో నిర్వహించే సిపిఐ మహాసభను విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. మంచిర్యాల నుంచే పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అది బోబోల్స్కా, పేర్బాక్సా, లేకుంటే గుడ్లాగులా, లేకుంటే ఇంకా ఈ శవపేటికల కుంభకోణమా, ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడేమో ఆ సమాచార చట్టానికే మార్పు తెచ్చారు. తెచ్చి కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకున్న అధికారులని, మూడు రైతులని పట్టుపోసుకుని బతికే రైతుల్ని మరి మన బాగోలేటువంటి పరిస్థితి, పోలీసులు పెట్టి దిగులతో దాడి చేస్తున్న పరిస్థితి, వేసుకున్నటువంటి పంటల్ని మొక్కలను సవరాశ చేసిన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? ఇక్కడ ఎన్నికలు అప్పుడే బ్రహ్మాండంగా చెప్పినాడు. ఇలా ఇంకో మాట చెప్పడం సాకరగా ప్రక్షాళన.